ఆయనకు పితాచ రక్షక శేషి భర్త నేడు రమాపతి స్వామి ఆధారో తమ ఆత్మాచ భోక్తాచ ఆద్యమనూజిత అది మనకి భగవత్ శాస్త్రం పంచరాత్ర ఆగమం తెలియజేస్తూ ఉన్నది. ఆ పరమాత్మకి మనకి ఏంటి తెలుగు సంబంధాలు అంటే పరమాత్మతో పితా పుత్ర సంబంధము, పరమాత్మ తండ్రి జీవుడు సంతానము, ఆయన సంతానము జీవులంతా కూడా కనుక తండ్రి కొడుకుల సంబంధం ఉన్నది. ఆయన రక్షకుడు పరమాత్మ, ఈ తండ్రి కొడుకుల సంబంధము ఏంటి? మరి మనకి లౌకికంగా ఎవరో తండ్రి అని తెలుస్తూ ఉన్నది కదా అని అంటే ఈ జన్మకు వీరు తల్లిదండ్రులు అని మనకి వ్యవహారము. ఇంతకు ముందు జన్మలలో ఎందరో తల్లులు తండ్రులు, అలాగే రాబోయే జన్మలలో ఎందరో తల్లులు తండ్రులు, అలాగే తాను కూడా ఒక తండ్రి ఒక తల్లి అవుతూనే ఉంటాడు. కానీ ఇది శాశ్వతమైనది కాదు. భూతానం అవ్యయ పిత, వీరందరికీ కూడా అవ్యయమైనటువంటి కరగని తండ్రి అని మనకు విష్ణు సహస్రనామం యొక్క ఉపోద్ఘాతంలో విష్ణు పితామహుడు తెలియజేస్తాడు. కరగనటువంటి ఎన్ని జన్మలు ఎత్తున్నా కూడా ఆయనే తండ్రి. ఈ విషయాన్ని పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు. పితాహనస్సు జగత, నేనేనయ్యా ఈ లోకానికి తండ్రి నీ అని. అలా తండ్రి కొడుకుల సంబంధం, అలాగే ఆయన తల్లి తల్లి బిడ్డల సంబంధం, ఆయన రక్షకుడు మనము రక్షింపబడేవారిని, ఇలా తొమ్మిది సంబంధాలు. ఆయన శేషి అంటే మన చేత సేవలు అందుకోదగిన వాడు ఆయనే, మనము ఆయనకే సేవలు చేయాలి. శేషభూతులం మనం ఆయనే మనల్ని భరించేటటువంటి వాడు అంతర్యానిగా ఉండి లేకపోతే మనం నిలవలేదు, మనం భరింపబడేవారిని. కనుక ఆయన్ని భర్త అంటారు, మనము భరింపబడేటటువంటి వారు. ఆయనే జ్ఞేయము, ఆయన్నే తెలుసుకోవాలి ప్రపంచంలో. ఇంకా తెలుసుకోవలసినటువంటి ఇతర విషయాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటిని అలా తెలుసుకుని విడిచిపెట్టే చేయాలి. ఆయన్ని మాత్రమే నిరంతరము ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయన స్వామి, మనము సొత్తు లాంటి వారిని. అయితే ఈ సంపదంతా ఆయనదే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆయననే కనుక మనము కూడా ఆ సంపద లోని వారినే కనుక ఆయనే స్వామి, మనము సొత్తు. ఆయన ఆధారము, ఆయనలా ఉంటేనే మనము ఉండగలుగుతూ ఉన్నాము. ఆయన ఆత్మ లాంటి వాడు, మనము శరీరం లాంటి వాడిని. ఆయనే భోక్త, ఇక్కడ ఉండి ఆనందాన్ని అనుభవించేటటువంటి అసలని మనము భోగ్యము అన్నమాట. పరమాత్మకి భోగ్యములాగా మనము ఉంటాము. ఇలా తొమ్మిది సంబంధాలు, ఏ సంబంధాన్ని పురస్కరించుకుని అయినా సరే ఆ పరమాత్మ మనల్ని కాపాడుతాడు అనేటటువంటి తెలివి ఉండాలి, జ్ఞానము ఉండాలి, విశ్వాసము కూడా ఉండాలి. సంబంధం ఉన్నది కనుక ఆయన రక్షించి తీరతాడు. కనుక ఆయననే మనము శరణు పొందాలి, శరణు పొందేటటువంటి వాడు. అందుకే శ్రీమన్నారాయణ అన్నారు, శ్రీమన్నారాయణుడు అంటే మనం శరణు పొందేటటువంటి వాడు ఎంత గొప్పవాడు తెలియజేశారు. ఇక అతని కంటే మరొకడు గొప్పవాడు లేడు. ఆయన నారాయణుడు అంటే అందరికీ ఆధారం ఆయనే, ఈ ప్రపంచం మొత్తానికి ఆధారమైనటువంటి వాడు. మరి ఇంత గొప్పవాడు ఆయన్ని చేరటము అనేది చాలా గొప్ప విషయం కదా. ఇంత గొప్ప విషయము మనకి చాలా తేలికగా లభిస్తుందా? కేవలం ఏదో ఒక మాట అంటేనే లభిస్తుందా? కానీ నీ రాజుగా అయిపోయాను అనగానే ఈ మొత్తమంతా మనకు లభించేస్తుందా? మనం అనే ఒక మాట చాలా లాఘవము, చాలా చిన్నది కదా. అంటే ఆయన శ్రీమన్నారాయణుడు. ఈ అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి సంపదలు అన్ని ఆ తల్లే, సంపదలకు అధిదేవత. కనుక
ఆమెకు భర్త అయినటువంటి వాడు, ఆమెతో కూడి ఉన్నటువంటి వాడు, ఆయన అసలు ఇంకేం కావాలి ఆయనకి? అలా ద్వారా ఏదో పొందాలి అనేటటువంటి స్థితి ఆయన దగ్గర లేదు. ఆయన పూర్ణుడు, ఆయనకు లేనిదంటూ లేదు కనుక మనం ఇచ్చేది ఏమీ లేదు ఆయనకి. కనుక మనం ఆయన్ని కోరితే చాలు, దానికోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిలందరూ కూడా కోరితే రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ కూడా రక్షించడానికి సిద్ధంగానే ఉంటాడు. మరి కోరితేనైనా ఆయన రక్షించేది అంటే, కోరకపోతున్నా కూడా రక్షణ భారం ఆయనది. ఇది కోరినా రక్షించాల్సినటువంటి భారము, కోరకపోయినా కూడా రక్షించే భారము, ఈ రక్షణ రెండు విధాలుగా ఉంటుంది. ఈ కోరకుండా ఉంటే ఎలా రక్షిస్తాడు అంటే, సృష్టి ఆరంభమునందు ప్రపంచానికి సృష్టి స్థితి లయములు అంటూ జరుగుతూ ఉంటాయి. ఎల్లప్పుడు స్థితి ఇది, మనమంతా కూడా స్థితి జరిగిపోయిన తర్వాత దీంట్లో మనం నివసించి ఉన్నాము అని చెప్పుకుంటూ ఉన్నాము. దీనికి ముందు లయమై ఉన్నది, లయం తర్వాత సృష్టి ఆరంభం అవుతుంది. ఇలాగే ఈ స్థితి ఉన్నది, ఇది మరల లయం అవుతుంది, మళ్ళీ సృష్టి ఆరంభం అవుతూ ఉంటుంది. అయితే ఈ జీవులు అనేటటువంటి కోట్ల జీవులు ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉన్నాయి, జీవిస్తూనే ఉంటది. జీవించేటటువంటి జీవులు ఈ సంసార చక్రము నుండి దాటి పరమాత్మ సన్నిధికి చేరితే ఇక రావు ఇక్కడికి. అది శాశ్వతమైన ఆనందము. అక్కడికి చేరటానికై ప్రయత్నాలు చేసి అక్కడికి పోతూ ఉంటాం. మరి ప్రళయ కాలంలో మిగిలిపోయినటువంటి జీవులు వారు ఏనాడు కూడా ఆ పరమాత్మని నువ్వు రక్షించు స్వామి అని అడిగిన వారు కాదు, ఒక్క మాట కూడా అడగలేదు. అడిగి ఉంటే వారందరూ కూడా మోక్షానికి వెళ్ళిపోయి ఉండేవారు. కనుక వారు మిగిలి ఉన్నారు అలా. ఆ మిగిలి ఉన్నటువంటి ప్రళయ కాలంలో మిగిలి ఉన్నటువంటి వారందరూ కూడా పరమాత్మ రక్షణను కోరని వారే కనుక వారు ప్రళయంలో, ఆ ప్రళయ కాలమునందు మిగిలినటువంటి జీవులు పరమాత్మని నోరు తెరిచి అడిగిన వారు కాదు. అయినా సరే వారిని ఒక రకంగా పాపాత్ములు అని చెప్పుకో, చివరిలో మిగిలి ఉన్నటువంటి వారందరూ కూడా, వారందరూ పాపములు పుణ్యములు రెండో కలవాలే కానీ పరమాత్మను అడిగిన వారు కాదు. ఆ మిగిలినటువంటి వారు లైన్ చెందిపోతారు. ఆ లైన్ లో ఉన్నటువంటి వారికి శరీరము ఉండదు, వారు ఏ పని చెయ్యలేరు. ఇలా చాలా కాలము ఉంటుంది, ఎంతకాలము సృష్టి ఉంటుందో స్థితి ఉంటుందో అంతకాలం మరి లయము ఉంటుంది. మరి మళ్ళీ తిరిగి సృష్టి కాలంలో వారికి శరీరములు లభించాలి అని అంటే దీనికి సాధ్యం కాదు, అవి ఆ శరీరాలను ధరించలేదు. వారికి వారు పని ఏ జీవిలో నేనదిగో ఆయన కుమారుడుగా కలగాలి, లేకపోతే ఇదిగో ఇక్కడ నేను వారికి సంతానంగా కలగాలి అని కోరినంత మాత్రాన ఆ పుట్టగలుగుతారా? కోటీశ్వరులకి సంతానం కావాలి అని కోరవచ్చు, చక్రవర్తులకు సంతానం కావాలి అని కోరవచ్చు, కోరినంత మాత్రాన ఏమీ అది లభ్యం కాదు. కానీ ఆయా శరీరాలు ఇయ్యాలి అని అంటే మరలా పరమాత్మే ఇయ్యాలి. అంతకుముందు లైన్లోనూ కాపాడేది ఆయనే ఈ జీవులను. మరి అలా ఇచ్చేటప్పుడు వారందరూ కూడా ఆయన్నేమి అడిగిన వారు కాదు, అడగకుండానే ఆయన వారికి సృష్టి కాలంలో శరీరాలను ఇచ్చి విచిత్ర దేహ సంపత్తి, విచిత్రమైనటువంటి దేహము, ఇది చాలా గొప్పది, ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి కానీ ఆ శరీరములలో జీవుడు ఉంటేనే అతడు ఏ పనైనా చేయగలడు, లేకపోతే చెయ్యలేడు. ఆ శరీరములంతా ప్రకృతి, అది విచిత్రమైనటువంటి ప్రకృతి. ఆ శరీరాలు ఆయనే ఇస్తాడు, రకరకాలైనటువంటి శరీరాలు ఇస్తాడు.
ఇలా ఇయ్యడము అనేది ఆయన దయ, ఇచ్చేటటువంటి దయ. అప్పుడు వాడు అడగలేదు, అడగని వారికి కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆమునాచారుల వారు స్తోత్రంలో ఈ విధంగా తెలియజేస్తారు. భువనాన్యము నాలం ప్రభు భవితుమేవ కుట ప్రవృత్తి. ప్రళయకాలమునందు అచేతనముల లాగా పడి ఉన్నటువంటి ఈ చేతనులైన జీవులు కూడా ఏ పనిని చెయ్యలేవు. అలాంటి జీవులను ఒక్కసారి మరలా సృష్టి చేయాలి అని చెప్పి సదైక్షత బహుశ్యాం ప్రజాయేయో తిరిగి శరీరములు ఇస్తే ఈ శరీరముల ద్వారా మరలా నన్ను సేవించి నా లోకానికి వస్తారేమో, ఆ నిత్యలోకములో నిత్యము సుఖాన్ని పొందుతారేమో అని ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మన కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ చేసే ప్రయత్నంలో శరీరాలను ఇస్తాడు ఆయన. అలా అడగకుండానే ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఇయ్యకపోతే రావు. అయ్యడము అనేటటువంటి ఆయన సంకల్పము. కానీ నీవు సంకల్పించి ఇలా ఇస్తూ ఉన్నారే, నీవు సంకల్పించి ఇయ్యకపోతే వీటికి ఏమీ లేదు. ఉండటానికి కూడా ఇవి, నిలవటానికి కూడా సమర్థములు కావు. ఇవి లోకాలకి సమర్థత లేదు, ఈ జీవులకు సమర్థత లేదు. ఇవి అలాంటివి, వాటికి కరణ కలేబరములు, శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ రేపు వాటి చేస్తూ ఉన్నాయి. అలా ఇచ్చేటటువంటి దయ కలిగినటువంటి వారు ఏవం నిసర్గ సుహృది పోయి సర్వజంతో నిసర్గ సుహృతు ఆయన సహజంగానే మేలు కోరేవాడు కనుకొని ఇస్తాడు. ఈ ప్రయత్నం సృష్టి అనంటే ఏమిటి అనంటే జీవుల ఎందు దయ కలిగి ఆయన శరీరములను ఇవ్వడం. ఇది మనకు ఎప్పుడో ఇచ్చేశాడు, ఇప్పుడు గుర్తు ఉండదు మనకు ఆ సంగతి. ఆయన అలా సృష్టి కాలంలో ఇచ్చినందువలననే ఈ క్రమంగా ఈ శరీరాలు వస్తూ ఉన్నవి. ఈ స్థితిలో ఈనాడు మనము ఇలా ఉన్నాము అని అంటే ఆ పరమాత్మ యొక్క నిర్హేతుకమైన దయ. ఏ రకమైనటువంటి మనం చేసిందంటూ ఏమీ లేదు, లేకుండా ఇలా ఇచ్చినప్పుడు స్వామి నన్ను రక్షించు అని అంటే రక్షించడా, కనుక రక్షిస్తాడు అని తెలియజేస్తూ ఉన్నారు అన్నమాట. ఇదంతా కూడా ఒక ఆలోచన, వేదాంత తత్వ విచారణ. ఇది చాలా గుర్తించుకోతగినటువంటిది. పెద్దలు, పూర్వాచార్యులు చెప్పినటువంటి విషయముల ద్వారా మనము అర్థం చేసుకోతగినది. మనం ప్రస్తుతం ఈ శరీరములలో ఉన్నాము అనేదే పరమాత్ముడయా. ఈ కావాలి అని మనము అనుకుంటే వచ్చినాయే చెప్పండి. మనము మన తల్లిదండ్రులు ఉన్నారు, వారికి మనము పుట్టాలి అని అనుకుంటే పుట్టామా? లేదు, మనం మనుషులుగా పుట్టాలని అనుకుంటే పుట్టగలుగుతామా? అది పరమాత్మ దయ. ఈ స్థితిలో ఉన్నాము అని అంటే పరమాత్మ ఇలా రక్షించినటువంటి వాడు అడిగితే కాపాడుతాడు అనటంలో ఏ సందేహము లేదు. రక్షించు స్వామి అని అడిగితే ఇంకా కాపాడరా అన్నప్పుడు తల్లి బిడ్డకు పాలిచ్చి ఆహారాన్ని పెట్టి అడగకపోయినా, బిడ్డ అడగలేదు, బిడ్డకు తెలియదు, ఆకలైతే ఏడుస్తుంది, ఆ ఏడవటము ఒక అడిగింపు సాధించి తల్లి ఇస్తుంది. ఒక్కొక్కసారి నిద్రపోతుంది బిడ్డ. నిద్రపోయేటప్పుడు ఆకలైనా సరే అది నిలకొని ఏడవటము దానికి తెలియదు. కొన్ని గంటలు గడిచిపోతే తల్లి అయ్యో పాలు కాదు, 3 గంటలు అయ్యింది, నిద్రపోతూ ఉన్నది, ఇంకా లేవలేదు ఏమిటని బిడ్డను లేపి మరీ పాలిస్తుంది. ఇలా ఇచ్చేటటువంటి అమ్మ అడిగితే అయ్యదా ఇస్తుంది. అలాగే పరమాత్మ కూడా అడగకుండా రక్షించేవాడు, అడిగితే రక్షించడంలో సందేహము ఏమాత్రము లేదు అని తెలియజేస్తూ ఉంది. మరి అందరికీ కూడా మోక్షం ఇచ్చేయచ్చు కదండి అని అనవచ్చు. అందరికీ మోక్షం ఇచ్చేస్తే వీరి యొక్క ఆ
అపేక్ష అంటే కోరిక అది లేకుండా ఇస్తే ఇయ్యగలడు, కానీ ప్రయోజనం లేదు. కోరిక లేకుండా మోక్షం ఇస్తే ప్రయోజనం లేదు. అది ఎలా అంటే బిడ్డకు అనారోగ్యము, ఆరోగ్యం సరిలేదు, రోగం వచ్చింది. వచ్చినప్పుడు ఆ రోగం తగ్గడానికి లక్ష్యం మందులు పెడతారు. ఆ మందులు వాడిన తరువాత, తగ్గిన తరువాత బిడ్డకు ఆకలి వేస్తేనే అన్నం పెట్టాలి. ఆకలి అని అడిగినప్పుడే అన్నం పెట్టమంటారు. అప్పుడు ఆకలి అని అడగకుండా అన్నం పెట్టినట్లయితే రోగం పెరుగుతుంది. రోగమే పెరుగుతుంది కానీ తగ్గదు. అలాగే ఈ కల్మషముతో కూడినటువంటి ప్రకృతిలో మునిగిపోయేటటువంటి జీవికి అడిగితేనే మోక్షం ఇస్తే అప్పుడు అది మీరు అనుభవించగలుగుతారు. అడగకపోతే మోక్షం ఇచ్చాడు అనుకోండి, ఈ రోగం పెరిగినట్టే అవుతుంది. ఇది ఒక ఉపమానము ఉందన్నమాట. అందుకే ఆ రోగాన్ని తగ్గించి అది అడిగినప్పుడే ఇస్తాడు. అందుకే అడిగితేనే, ఎవరు అడిగితే వారికి, ఈ అడగటంలో ఫలానా వారు అడిగితే ఇస్తాను, ఫలానా వారు అడిగితే ఇయ్యను అనేది ఆయన దగ్గర ఏమీ లేదా గుణం. సమోహం సర్వభూతేషు, అందరూ కూడా సమానమే, నన్ను సమానంగా ఆశ్రయించవచ్చు. ఎవరు కోరినా సరే నేను రక్షణ ఇస్తాను అని చెప్పాడు పరమాత్మ. అది ఆయన సమత్వం కలిసి అడగాలి. అడిగేటటువంటిది ఆకలి లాంటిది, మనకి ఆకలి ఉంటే అప్పుడు తింటే రుచిగాను ఉంటుంది, అది జీర్ణము అవుతుంది. కానీ ఎలా కాక అజీర్ణముగా ఉన్నప్పుడు తింటే అది రోగంగా పరిణమిస్తుంది. ఎందుకని ఆ పరమాత్మని అడగాలి. అడిగే స్థితి రావాలి. ఈ స్థితి మనకి కావాలి. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ శరీరము, ఈ ధారణ విసిగి 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 ఎప్పటికో ఆ పరమాత్మని స్వామి రక్షించు అనగలుగుతాం. అలా అన్నప్పుడు వెంటనే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకే ఆ పరమాత్మ ఈ లోకములో వేదములు ఇచ్చాడు తెలుసుకోండి. అలాగే అనేక అవతారములు ఎత్తుతూ వచ్చాడు. ఆయన అంతర్యాలుగా ఉంటే మనకి అందరికీ తెలియదు, మనకి ఆయన మనం ఎరగము. ఈ ప్రపంచంలో అనేక అవతారాలు ఎత్తుతూ వచ్చాడు. అవతారాలు అది తెలుస్తూనే ఉంటాయి మనకి. రాముడుగా వచ్చాడు అని అంటే ఏ మానవుడని అన్నప్పటికీ కూడా ఆయన పరమాత్మ దేవుడు అనేది తెలిసిపోయింది. మహర్షులు అందరూ తెలుసుకున్నారు ఇది మానవులు చేసే పనేనా కాదు అన్నారు. వాల్మీకి మహర్షి లాంటి వారు, విశ్వామిత్ర మహర్షి లాంటి వారు అలా ఎందరో తెలుసుకున్నారు. ఆయనని సామాన్యులు కూడా అయోధ్య నగర వాసులే ఈయన రక్షిస్తాడని తెలుసుకున్నారు. దండకారణ్యంలో ఋషులందరూ రక్షించమన్నారు. విభీషణుడు లాంటి రాక్షసులు రక్షించమని అడిగారు. సుగ్రీవుడు లాంటి వానరులు కాపాడమని అడిగారు. ఇలా అడిగిన వారిని అందరినీ రక్షించాడు. ఆయన రక్షించి నేను రక్షిస్తాను అని కూడా చెప్పాడు. రక్షించగలను అని చెప్పాడు. రాముడుగా మానవుడుగా ఉన్నప్పటికీ కూడా చెప్పాడు. ఒకసారి ఆ విభీషణుని యొక్క రాక చూసినట్లయితే కథలను మనము కేవలం కథలుగా మాత్రమే కాక ఆ సందర్భములు ఎలా జరిగినవో కూడా చూసి ఎందుకు జరిగినవో తెలుసుకోవటం అనేది ముఖ్యమైన ఉద్దేశం ఆ కథల్లో. కథకు అదే జరిగినదే అది. రావణాసురుడు సీతమ్మను తీసుకుని వెళ్ళిన తరువాత రామచంద్ర స్వామి యుద్ధం చేయడానికై బయలుదేరి వెళ్ళాడు వానరులతో. ఈ సంగతి రావణుడికి తెలిసి అతను ఆలోచన చేస్తాడు. రాముడు కూడా మనకు శత్రువు, అతని భార్య ఇక్కడ ఉన్నది, ఏ తీసుకొచ్చాను, వాళ్ళు రాబోతూ ఉన్నారు, కనుక వారిని మనం ఇప్పుడు ఏం చేయాలి, యుద్ధమును ఇయ్యడమా లేకపోతే యుద్ధం చెయ్యడమా చెప్పవలసింది అని అంటే వాళ్ళందరూ నరులయ్యారు, వారికి ఇచ్చేదైతే వాడు మనం ఏం చేస్తారు, నరులు మనం ఏం చేస్తారు, దేవ దానవ గరుడ గంధర్వ కిన్నర కింపుడ క్షేత్రవాది దేవయోనులు ఎవ్వరూ మనం ఏమీ చేయలేరు, అలాంటిది శక్తి కలిగినటువంటి వారే చేయలేకపోతే
శక్తిహీనులైన ఈ మానవులు భూమి మీద నడిచేవాళ్ళు, వీళ్ళు అడవిలో ఉండేటటువంటి వారు, కూరలు కాయలు కూడుగా వీళ్ళు తింటారు, అలాంటి వారి దగ్గర ఉండే బలం ఏమిటి, వారు ఏం చేస్తారు, ఈయన అవసరం లేదు అన్నారు. అప్పుడు విభీషణుడు దీనికి ఒక ఆలోచన తెలివి చాలా గొప్పది, ఆయనకి జన్మతః ఉన్నది, సత్వగుణము విపరీతము ఉన్నది, ఆయనకి బాగా తెలివి ఉన్నది, ఆలోచన బాగుంటుంది ఆయనది. ఆ విభీషణుడు చెప్పాడు, అన్నా వీళ్ళందరూ ఏదో మీతో ఇలా చెబుతూ ఉన్నారు, కానీ ఒక విషయాన్ని ఆలోచించు, జరిగిన సంగతి ఆలోచించు. ఏమిటి అని అంటే, నిన్ను హైహయ చక్రవర్తి నిన్ను జయించాడు, నీకంటే బలం గలవాడు, హైహయ కార్తవీరి ఆస్తుంది, అవునాథుడు యుద్ధానికి ముందు అతన్ని పట్టి బంధించాడు, ఏ బాహువులు కలిగినటువంటి వాడు, ఏ చేతులు కలవాడు, అయుష్మతి పట్టణానికి అధిపతి ఆయన, ఆయన నిన్ను బంధించి నిన్ను చెరతాల్లో పరయించాడు కనుక నీకంటే బలవంతుడే కదా. అవును, ఆత్మవీర్యార్జుని ఏ చేతులు కూడా నరికి అతడిని తరిచినటువంటి వాడు పరశురాముడు. అంటే పరశురాముడు నీకంటే బలవంతుడే అవుతాడుగా, నిన్ను గెలిచిన కార్తవీర్యార్జునుడిని గెలిచిన వాడు కనుక ఆ పరశురాముడిని గెలిచిన వాడయ్యా ఈ రాఘవరాముడు, రతికుల దీపకుడైన దీపాముడు. ఆ పరశురాముడు సీతారాముల వివాహ సమయంలో వచ్చాడు శివధనస్సు దించినందుకు, ఇదిగో వైష్ణవ ధనస్సు దీన్ని ఎక్కపెట్టి చూస్తాను అని అంటే దాన్ని తీసేస్తున్నాడు, రాముడు ఎక్కపెట్టాడు దాన్ని, అంటే పరశురాముడిని ఓడించాడు. పరశురాముని బలం కంటే రాముని బలము ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పవారు? కూరలు కాయలు తిన్నప్పటికీ వారి యొక్క బలము చాలా గొప్పది అని మనకు తెలుస్తూ ఉన్నది కనుక సీతమ్మని ఇయ్యడం మేలు అని చెప్పాడు. ఈ ఆలోచన బాగానే ఉన్నది కదా, కానీ అది రుచించలేదు రావణాసురునికి. నీవు నాకు సోదరుడు అయినా సరే ఇలాంటి మాటలు చెబుతావా పో అని చెప్పి చెడబుట్టాడు ఈ రాక్షస కులంలో అని చెప్పి కొమ్మని తిచ్చాడు. అసలు నా కంటి ముందు కనపడుద్ది అనేటప్పటికీ స్వాంతు దిక్కు కులపాంసలు ఉన్న నుంచి ఈరోజు ఈ కులాన్ని చెడగుచ్చావు కులంలో. ఇంత ఆలోచన కలిగినటువంటి విభీషణుడు రావణుడు కొమ్మన్న తర్వాత ఏం చేయాలి, ఆ గొప్పవాడైన రాముడి దగ్గరకే చేరాలి. మరి రాముడు శత్రువు కదా, రక్షిస్తాడా అని అంటే రామునికి శత్రుత్వం అనేది లేదు, అది తెలుస్తూ ఉన్నది. తనని కాపాడమని అడిగిన వారిని అందరినీ కూడా రక్షిస్తూ వస్తున్నాడు రాముడు. చూశాడు రాముడు తెలుస్తానంతా విన్నాడు, ఏంటండి తెలుసు సరికి. ఇప్పుడు రాముని దగ్గరకే వచ్చాడు రక్షించడం, లంకను దాటి ఈ దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసేటప్పటికీ వానరులందరూ ఇక్కడ రక్షణగా రామ లక్ష్మణులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మరి జవాలను పోయి రామచంద్ర స్వామి పాదముల మీద పడి నన్ను రక్షించని అడగలేదు. ఎందుకని అంటే ఆ చుట్టూ పరిసరముల్లో ఉన్న వారందరూ కూడా ఆయన సేవకులు, ఆయన భటులు బంటులే కనుక వారి అనుజ్ఞ తీర్చుకొని వెళ్ళాలి, ఇది ధర్మము ఇది న్యాయము. అందుకని ముందు వారిని కోరాడు, వానరులను అడిగాడు, నువ్వు వానర ప్రభువులారా, నేను విభీషణులను రావణాసురుడి తమ్ముడిని రామచంద్ర స్వామిని చెరడుకోని వచ్చాను, మాకు ఇలా సంభాషణ జరిగింది, నన్ను కొమ్మన్నాడు, అందుకని నేను మొత్తం లంకను భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టేసి ఈ రాముని చెరడుకోని వచ్చా, నేను రాముడిని రక్షించమని మీరు చెప్పండి నన్ను రక్షించమని అని వీరందరితోనూ చెప్పాడు. గ్రీవ మహారాజు వానరులు హనుమ జాంబవంతుడు అందరూ విన్నారు. ఇప్పుడేం చేయాలి వీరంతా, అతడు శత్రువు, సరే శత్రువు అయినా సరే రామునికి చెప్పారు ఇలా వచ్చాడండి శత్రువు రావణుడి తమ్ముడు. సుగ్రీవ మహారాజు చెప్పాడు అతడు శత్రువు కనుక అతడిని రక్షించడం మంచిది కాదు అన్నాడు. రక్షించమని వచ్చినప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన,
రాముడు అన్నాడు, మీ మీ అభిప్రాయాన్ని తెలుసుకుని మీరందరూ ఇక్కడ ఉన్నారు కనుక మీరు ఏమంటారు? ఆ విభీషణుడిని మనలో చేర్చుకోవద్దా కూడదా? అంటే చెప్పుకోవటానికి వీల్లేదు అన్నాడు సుగ్రీవుడు. అతను శత్రువు దగ్గర నుంచి వచ్చాడు అంతే అని. సరే మిగిలిన వారు కూడా అన్నారు, స్వామి నీకు తెలుసు అజ్ఞాతం నాస్తికే కించిత్ నీకు తెలియదు కానీ నీకు అన్నీ తెలుసు, అయినా సరే మా అభిప్రాయాలు అడుగుతూ ఉన్నాయి అని చెప్తున్నామని అందరికీ చెప్పారు. అతడు అనుమానించదగిన వాడే శత్రువు ప్రకాశాత్ సంప్రాప్త, శత్రువు దగ్గర నుంచి వచ్చాడు అనుమానించదగిన వాడే కనుక అతడిని రక్షించడానికి వీలు లేదు. ఇంకా కొందరు వారి వారి అభిప్రాయాలు ఏవేవి చెప్పారు. ఏదో దూతను పంపించి ఒక చారుడిని పంపించి అతని అభిప్రాయం తెలుసుకోవాలి అని శరభుడు అంటాడు. సరి జాంబవంతుడు అంటాడు, అసలు అప్పుడు ఎందుకు వచ్చాడు ఇతడు రావచ్చు కానీ అప్పుడే రాకూడదు, ఇతడు రావాల్సింది కాదు, ఈ సమయము రావాల్సింది కాదు, ఈ ప్రదేశము కాదు, ఇంకా మనము సముద్రాన్ని దాటలేదు, ఇంక సముద్రం మన ముందు ఉంది, ఇది దాటిన తర్వాత కదా వాళ్ళంతకు వెళ్ళేది, అప్పుడు రావాలి. కానీ ఇంత తొందరగా ఉత్తరిస్తాడంటే నాకేదో సందేహమే, లేదా ఆంజనేయ స్వామి చెప్పాడు అదేం కాదు రావలసిన సమయంలోనే వచ్చాడు అని చెప్తే ఆయన చెప్పాడు విభీషణుడు మంచివాడు అతడిని మనలో చేసుకుందాం. ఇది ఒక రకంగా రాజనీతి, శత్రువు దగ్గర నుంచి వచ్చినటువంటి వారిని చేర్చుకుంటే ఆ శత్రువు యొక్క గుర్తుమట్టలు చెబుతాడు. అక్కడే మనకు ప్రమాదం కూడా ఉన్నది, ఆ శత్రువు దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు స్నేహితుడిగా నటించి వీరిని కూడా నాశనం చేయవచ్చు, ఇక్కడ ప్రమాదము ఉన్నది. కనుక ఇంత ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచన చేసేటప్పుడు రామచంద్ర స్వామి అన్నాడు, మీ అభిప్రాయాలు మీరు చెప్పారు, నా అభిప్రాయాన్ని కూడా చెప్తున్నాను. అతడు శరణు అని వచ్చాడు కనుక రక్షించు అని అడిగిన వాడు రక్షించి తీరాలి. అతడిలో దోషం ఉన్నది, అతడు శత్రువు దగ్గర నుంచి వచ్చాడు అంటున్నారు, ఉంటే ఉండనీయండి. అతని దగ్గర అభిప్రాయం ఎప్పుడైనా సమయాన్ని చూసి మనని ఏదో ఒక ఇంపున పెట్టి ఏదో ప్రమాదం కల్పిస్తాడు అంటారా, కల్పించితే కల్పించుకోనివ్వండి, అతని బుద్ధి అతనిదే. కానీ రక్షించమని అడిగిన తర్వాత నేను రక్షించకుండా ఉండలేను అని చెప్పాడు రాముడు. నన్ను ఒక్కసారి రక్షించమని అడిగితే చాలు, నేను అతడిని రక్షిస్తాను అని ఒక శబదం చేశాడు అక్కడ. సకృత్ ఏవ ప్రపన్నాయ తవ అస్మి ఇతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ. సకృత్ ఏవ ఒకే ఒక్కసారి, రోజు చెప్పవసరం లేదు రామ రక్షించు అని, అడుగు అడుగునా చెప్పవసరం లేదు, ఒక్కసారి చాలు నేను మీ వాడను అని అంటే అతడిని నేను మిగిలిన కాలమంతా కాపాడతా, ఎవ్వరూ అతడిని ఏమీ చేయకుండా అందరి వలన కూడా అపాయం లేకుండా రక్షిస్తా, అతని వారిని కూడా అందరినీ రక్షిస్తాను, ఇది నాకు వ్రతము అని చెప్పాడు రాముడు. ఇక్కడ మనము విషయాలను ఒక్కసారి ఆలోచిస్తే ఎవరడిగితే వారిని రక్షిస్తా ఇది నాకు వ్రతము అని అంటే ఇలా అన్నటువంటి వాడు ఒక్కవాడైనప్పుడే, అతడు అందరి నుంచి రక్షించగలిగినప్పుడే ఈ మాటని మనము నమ్మాలి. లేక నేను రక్షిస్తా నీకేం భయం లేదు అని అంటే అతని కంటే బలవంతుడు వచ్చి నాలుగు తగినప్పుడు ఏమీ చేయలేడు, కానీ అతనికంటే ఇక బలవంతుడు ఎవరు లేడు అని తెలిసి ఉండాలి. ఇది తెలిసింది ఎప్పుడు, రాముడు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు కాకాసురుడు వచ్చి సీతమ్మను పరాభవించబోతుంటే అతడి మీద బ్రహ్మాస్త్రముగా ఒక దర్భ తీసి ప్రయోగించాడు రాముడు. అది బ్రహ్మాస్త్రం రామబాణం, బ్రహ్మాస్త్రమై అగ్ని జ్వాలలాగా మండుతూ వెంటపడింది. వెంటపడితే కాకాసురుడు దానికి ఏమీ చేయలేక బయట పారిపోయాడు. తండ్రి దగ్గరకు వెళ్ళాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు తిట్టాడు, ఎందుకు వెళ్ళావురా నువ్వు రాముని వద్దకు, నన్ను రక్షించడానికి వారు చెప్పాయని తిడితే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు కూడా తిట్టాడు, నీవెందుకు పోయావు అక్కడికి అని.
పరమశివుని దగ్గరికి వచ్చాడు, నన్ను రక్షించమన్నాడు. ఇది రామబాణాన్ని ఎవరూ రక్షించలేరు, పోయా రాముడిని శరణు వేడు కాపాడమని రక్షిస్తాడంటే మళ్ళీ వచ్చి రాముడి పాదాల మీద పడ్డాడు, రాముడు రక్షించాడు. మరి ఈ సంగతి విభీషణుడికి ఎలా తెలుసండి? ఈ సంగతి హనుమకు అమ్మ చెప్పింది లంకలో. ఆ హనుమ రావణుడి సభలో చెప్పాడు. ఇక్కడ ముందు వచ్చాడు కదా హనుమ, అతనికి హితమును చూశాడు, అతన్ని పట్టుకున్నారు. అప్పుడు సభలో చెప్పాడు హనుమ ఈ సంగతి. ఏమని ఇలా చెప్పలేదు, మరొక విధంగా చెప్పాడు ఆయన. ఓ రావణ, నిన్ను ఎవరూ రక్షించలేరు రాముని బారి నుండి, సీతమ్మను రామునికి ఇచ్చేయి. నీవేమైనా రక్షించగలదు అనుకుంటూ ఉన్నావేమో, ఈ రాక్షసులు బలవంతులు ఉన్నారనుకుంటూ ఉన్నావేమో, ఆదిమ రాక్షసులు మీరందరూ కూడా ఎన్ని కోట్ల మంది ఉన్నా మీరే కాదు, మీ తరపున బ్రహ్మ స్వయంభూ చతురానోవా. బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి మహర్షులందరినీ వెంట పెట్టుకుని వారి మంత్రములతో మంత్రశక్తితో వారందరూ నిన్ను కాపాడాలి అని చూసిన రుద్ర త్రినేత్ర త్రిపురంతతో పరమశివుడు మొదట కన్ను కలిగినటువంటి వాడు ముఖమునందు లలాటమునందు కన్ను అది తెరిచి భస్మం చేసేటటువంటి వాడు, ఈ ప్రపంచాన్ని లయం చేసేటటువంటి వాడు, ఆయన తన కోట్ల ప్రమద గణ కలిసి నీ తరపున వచ్చిన ఇంద్రో మహేంద్రయకోవా. ఇక దేవతలలో గొప్పవాడు అందరికి రాజు అయినటువంటి ఇంద్రుడు, అతడు దేవయోగులు మొత్తం అందరితో 33 కోట్ల దేవతలతో కలిసి వచ్చిన వీరందరూ కలిసి నీ తరపున ఉన్నా కూడా రాతున్న శక్తివృక్షం రాముడు చంపాలి, రాముడి చేత చంప తగిన వాడు అయినటువంటి వాడిని ఎవ్వరిని కూడా రక్షించలేరు అని చెప్తున్నాడు హనుమ. ఇదంతా సత్యమే కదా, అమ్మకి పరాక్రమం రాముడి పరాక్రమం తెలుసు. అమ్మ చెప్పింది కష్టంగా ఈ సంగతి హనుమకి, హనుమ చెప్తాడు సభలో. అంతేకాక జరిగిన సంగతులు కూడా విభీషణుడికి తెలుసు. అటువంటి వాడు అంటున్నాడు ఇప్పుడు అనేది విభీషణుడికి తెలుసు, వీరందరికీ తెలుసు. అటువంటి వాడు ఆ మాట అన్నాడు కనుక ఆయన రక్షిస్తాడు అనేటటువంటి విశ్వాసము విభీషణుడికి ఉన్నది. విభీషణుడిలో శరణాగతి లక్షణాలు అన్నీ ఉన్నాయి. మనకి శాస్త్రాలు చెప్పిన శరణాగతి లక్షణాలు ఏంటి అని అంటే ఆనుకూల్య సంకల్ప. ఆ పరమాత్మ మనకి ప్రభు కనుక ఆయనకి మనము అనుకూలంగా ఉన్నాయని అనుకోవాలంటే ఆయన భక్తి కలిగి ఉండాలి. అలాగే రాముడికి అనుకూలమైన కుడని చెప్పాడు విభీషణుడు లంకలో. రావణ, రాముడు గొప్పవాడంటూ ఆయనకి అనుకూలమైనవి చెప్పాడు. ప్రాతికూల్యస్య వర్జనం, దీనికి వ్యతిరేకమైనటువంటి విషయం ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టాలి. పరమాత్మకు వ్యతిరేకంగా ఉండేటటువంటిది, సేవకు వ్యతిరేకమైనది ప్రకృతి. ఆ ప్రకృతి మనలో ఉండి ఉంటుంది అని చెప్పి, అంతేకాక ఇంకా పరమాత్మ తక్క ఇతరమైనది ఎవరో రక్షిస్తారు అనే భావాన్ని కూడా విడిచిపెట్టాలి. దీన్నే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటారు. అంటే ఇతర ధర్మాలన్నీ కూడా ఏవి రక్షించలేవు అని ప్రతికూలమైనటువంటివి వీటిని విడిచిపెట్టాలి. ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు రక్షించేవారు లేరని విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చింది. అనుకూలమైన సంకల్పము చేశాడు, ప్రతికూలాన్ని మొత్తాన్ని విడిచిపెట్టాడు. రక్షిష్యతి ఇది విశ్వాస, రక్షకుడు మనల్ని రక్షిస్తాడనే విశ్వాసం అతనిలో బాగా ఉన్నది. ఈ వానరులందరూ కూడా రక్షించవద్దని చెప్పినా కదలకుండా ఆకాశంలోనే ఉన్నాడు. ఆ తరువాత ఆ రక్షించేటటువంటి వాని సంగతి తెలిసి అతను ఎట్లాంటి వాడు చెప్పాడు, గోపృత్వ వరణము అంటారు దీని. అంటే ఆయన ఎటువంటి వాడు అని అంటే సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్ముని అన్నాడు. అందరికీ రక్షకుడు, అన్ని జనం అందరికీ, అన్ని రకాల వారికి మొత్తానికి రక్షకుడు రాముడే అని చెప్పి అటువంటి రాముడిని నేను శరణ పొందుతూ ఉన్నాను అని చెప్పాడు. అంటే ఆయన ఎటువంటి వాడు చెప్పాడు, ఆత్మ నిక్షేపము కార్పణ్యము అని
నీవు తప్ప ఇక నాకు ఏమీ లేదు, ప్రపంచమే రాజ్యం, కానీ నాకు రాజ్యము అంతా భార్య బిడ్డలు అని అంతా నీవే, నీవు తప్ప నాకేమీ లేదు, నీవు ఏది చేస్తే అదే అని ఆత్మసమర్పణ చేశాడు. తాత్పణ్యము అంటే స్వామి నా దగ్గర ఏమున్నది ఏమీ లేదు, నేను ఏదైనా మంచి ఉన్నది నా దగ్గర అనుకుంటావేమో రక్షించడానికి ఏమీ లేదు, నేను ఎటువంటి వాడని అని అంటే రావణునికి అర్జునుడను, దుర్మార్గుడు మహాదుర్మార్గుడు రావణుడు, అలాంటి దుర్మార్గునికి నేను తమ్ముడనై పుట్టా, అతడు పుట్టిన కడుపున పుట్టా, తమ్ముడనై పుట్టాను కనుక ఎదురు తిరగటానికి కూడా వీలు లేనట్టుగా ఇంతకాలము ఉన్నాను అని చెప్పి తన యొక్క ప్రగతి చెప్తున్నది. ఈ స్థితి ఇన్ని రకాలుగా ఆరు విధాలైనటువంటిది పూర్ణమైన శరణాగతి అంటారు, పరిపూర్ణంగా ఉన్నది విభీషణుని అందు ఈ విభీషణ శరణాగతి అని కూడా అంటారు. ఇది ఒక లక్ష్యంగా చెబుతారు మనకి, శరణాగతి లక్ష్యంగా ఇన్ని అంగములు ఐదు అంగములతో కూడినది శరణాగతి. ఆత్మ నిక్షేపం చేశాడు విభీషణుడు, రాముడు అతడిని రక్షించాడు. రక్షించప్పుడు ఒక మాట అన్నాడు, నీ వాడనని ఒక్కసారి అంటే చాలు నేను రక్షిస్తానని అన్నాడు. నీ వాడను అన్నాడు అన్నందుకు విభీషణుడు రక్షించాడు. నీ వాడను అని అంటాడేమో రావణాసురుడిని చూశాడు రాముడు, రక్షించడానికి వాడు అనలేదు. అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం రక్షణ భారం రెండు రకాలుగా ఉంటుంది. రక్షణ అని అడగకపోయినా రక్షించే భారం ఆయనవే, అందుకే ప్రళయ కాలంలో కూడా అడగని వారిని రక్షించాడు. మరి అడగని రావణాసురుడిని కూడా రక్షించాడా అని అంటే ఒకసారి రక్షించాడు, అడగకపోయినా భారం తన మీద ఉన్నది కనుక. అది కూడా ఎప్పుడో చూద్దాం. ఎప్పుడు అని అంటే రామరావణ యుద్ధంలో రావణాసురుడు ఏ గుర్రాలు కట్టినటువంటి రథాన్ని వేసుకుని యుద్ధానికి వచ్చాడు. ఒకరోజు వస్తే ఇది చూసి హనుమ అన్నాడు, స్వామి అవును ఎక్కడో చాలా ఎత్తైన రథం మీద ఉన్నాడు, మరి ఇవేమో చాలా నేల మీద ఉన్నాడు, ఇది నమం యుద్ధమిచ్చాహు సమానం కాదండి, యుద్ధం చేయడానికి సమమైన స్థితి కాదు, మీరు నా భుజాల మీద వెక్కండి, నేను అంతకంటే ఎక్కువ పైకి తీసుకుని పోతాను అన్నాడు. అదే రామచంద్ర స్వామి హనుమ భుజాల మీద ఎక్కాడు, ఇది చాలా పైకి వెళ్ళిపోయాడు. ఎంత పైకి పెరిగాడు అని అంటే రావణాసురుడి తల మీద రాముని కాళ్ళు ఉండే అంత ఎత్తు పెరిగాడు. ఆయన పాదాలు రావణాసురుడి తల మీద పెట్టినట్టు అంత దూరం తిరిగాడు అన్నమాట, అంత ఎత్తు పెరిగాడు. అది ఒక అవమానంగా భావించాడు రావణుడు. నిజంగా మరి అవమానమే కదా, ఎంత పని హనుమ చేశాడు కదా, అందుకని కోపం పెట్టుకుని హనుమ మీద ఆ యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడో మధ్యలో ఒక బాణం వేసి హనుమంతుడిని కొట్టాడు. ఇది తప్పు. రజితులు ఇద్దరు యుద్ధం చేసేటప్పుడు రజితులతో యుద్ధం చేయాలి, కానీ సారథిని కొట్టకూడదు. రజితుడితో అయిన తర్వాత సారథిని కొట్టాలి. కానీ ముందే ఈ పని చేసేటప్పుడే కోపం ఇదిచ్చాడు రాముడు. కోపాన్ని రోజు మహాంటారు, ఓ కోపమా రాలే అన్నాడు. అప్పుడు వచ్చింది కోపం. వచ్చిన తర్వాత మహాకోపంతో వెంటనే చేసిన పని ఏమిటి రామచంద్ర స్వామి అని అంటే అతని ధనుర్బాణములు మొత్తము కూడా చిన్నం చేసేసాడు, మొత్తం నరికేశాడు, సారథిని చంపాడు, గుర్రాలను చంపాడు, రథం చూర్ణం చేశాడు, అది తలల మీద కిరీటాలు పగలగొట్టేశాడు. నేల మీద నిలబడ్డాడు రామచంద్రుడు. అతడికి 20 చేతులు 10 చేతులలో 10 ధనస్సులు ఉంటాయి. ఈ 10 ధనస్సులలో మొత్తం 9 జారిపోయింది, మొత్తం కొట్టేశాడు. చిల్లులు పడిపోయింది శరీరం అంతా, ఆ రోజు గల్లెడలాగా అయిపోయింది, మొత్తం చూసి పడిపోయింది శరీరం. ఒక చేతిలో ఎక్కడో ఒక తింటే ఆ పట్టుకునేది ఉంటుంది బాణముది, ధనస్సుది తింటే ఉన్నది, అది చేతితో పట్టుకునేది ఎక్కడో మిగిలిపోయింది. అది శరీరంలో ఇతనికి అంటే ఇతడు ఒక రకంగా చాలా సోమాదశలో పోతున్నాడు. మరి ఇన్ని దెబ్బలు తిన్నాడు కదా, దటపారిపోయింది శరీరం, అది తెలియదు అతనికి. అది కూడా ఉన్నంత వరకు కొట్టాడు, అది జారిపోయింది. ఇప్పుడు నిరాయుధుడై ఉన్నాడు రావణుడు, వెనక్కి వెళ్ళలేడు, యుద్ధం చేయటానికి ఆయుధము లేదు, అలా నిలబడిపోయి ఉన్నాడు. ఎప్పుడు
ఇతడు సర్వ రక్షణ భారములు కూడా లేవు ఇతని దగ్గర, ఇతడు రక్షించమని అడగలేదు. కానీ రామచంద్ర స్వామి అన్నాడు, గచ్చ హో రావణ హో అరుగవణాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నపో, నువ్వు అలసిపోయావు, నువ్వు పో లంకకు పోయి చక్కగా ఆ స్వాస్థ్య నిర్యాగి గీత తండ్రి చక్కగా విశ్రాంతి తీసుకో, అట్లా పేద తీర్చుకొని మళ్ళీ రథం వేసుకుని గుర్రాలు వేసుకుని బాణాలు పట్టుకొని రా, అప్పుడు నా పరాక్రమం నీకు చూపిస్తాను అన్నాడు. ఇక్కడ ఎందుకు విడిచిపెట్టాడు అని అంటే, తానే పరమాత్మ కనుక అతడి దగ్గర ఏమీ లేదు కనుక అతడు అడగకపోయినా రక్షించాడు. ఇది అడగకపోయినా రక్షించేటటువంటి రక్షణ ఇది శాశ్వతమైనటువంటి యోగక్షేమాలు ఇయ్యడు అడగకపోతే, కానీ రక్షిస్తాడు. అదే రక్షించమని అడిగినట్లయితే రావణాసురుడు కూడా రక్షించడానికి సిద్ధమే అన్నాడు రాముడు. ఇది సూక్ష్మమైనటువంటి అంశములు. అలా రావణుడినే కాదు అందరినీ ఆయన రక్షించేటటువంటి పరమాత్మ అంతర్యామిగా ఉండి వాడికి కావలసింది అంతా ఇస్తూనే ఉంటాడు. అతడి హృదయంలో సంకేతాలు పంపిస్తూనే ఉంటాడు పరమాత్మ. ఎప్పుడూ కూడా మంచినే చేయమని సంకేతాన్ని ఇస్తాడు, చెడు చేయవద్దు అని చెబుతాడు. ఏ చెడు పని చేసే వారికి కూడా ఈ చెడు పని తెలుస్తూనే ఉంటుంది, అయినా సరే విభక్తులై ఆగలేక వాటికి ఇంద్రియాలకి వసులైపోయి ఆ కోపానికి ఆ కామానికి ఆ లోభానికి ఆ మోహానికి వసులైపోయి ఆ పనులు చేస్తూ ఉంటారు. కనుక అడిగితే రక్షించేది విభీషణుడిని రక్షించినట్లు, అడగకపోయినా రావణాసురుడిని ఒక సమయంలో రక్షించాడు. ఆ తర్వాత మరి ఎప్పుడూ ఇలాగే ఉంటాడు, మారాలి మాడు మారటం లేదు. ముందు చెప్పినట్టు రోగం ఉన్నప్పుడు ఒక మందు కాకపోతే మరొక మందు వేస్తారు, ఆ మందుకు తగ్గలేదు ఇంకొక మందు వేస్తారు. అలాగే ఈ జన్మలో వాడు మారలేదు మరొక జన్మిస్తాడు, మందుకు తగ్గకపోతే మరొక మందు వాడినట్లుగా ఈ జన్మలో మారకపోతే మరొక జన్మ, మరొక జన్మలో మారకపోతే మరొక జన్మ ఇస్తూనే ఉంటాడు. ఆయనకి విసుగు లేదు, అందుకే కోట్ల జన్మలు మనకు వస్తూనే ఉంటాయి. ఈ వచ్చినటువంటి ఏదో ఒక జన్మలో ఆ పరమాత్మని రక్షించమని అడిగితే చాలు ఆయన రక్షిస్తారు. అదే విషయాన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ. అర్థిత్వ మాత్రేణ అడిగితే చాలు రక్షిస్తావు కదా స్వామి నీవు అని చెప్తారు. ఇంత ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది ఈ సంగతి. ఇలా మనం ఎంత చూసినా ఇది తెలుస్తూనే ఉంటుంది, చక్కగా గుర్తు తెచ్చుకోవాలి. అడిగినా కాపాడేవాడు ఆయన, అడగకపోయినా కాపాడుతాడు. కానీ అడగకుండా ఉన్న కాపాడటం అనేది అతడిని ఈ సంసారంలో అలా ఉంచటమే. అడిగితే మాత్రం నిత్య విభూతికి చేర్చి అతడిని అక్కడ శాశ్వతమైనటువంటి ఈ కైంకర్యమును అందిస్తాడు. ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు భగవద్ రామానుజాచార్య స్వామి. అర్థిత్వ మాత్రేణ అడిగితే చాలు, అడిగినంతనే ఇచ్చేవాడు పరమకారుడితో భగవాన్, దయగలిగినటువంటి వాడు భగవంతుడు. పరమ దయ ఆ దయలో కూడా అంత దయ ఉన్నది కనుకనే మనము అడిగిన వెంటనే ఎటువంటి వాడైనా సరే వాడిని రక్షించడానికి శ్రీమన్నారాయణుడు అని చెప్పారు కదా, శ్రీదేవి కూడా ఉంటుంది కనుక రక్షిస్తాడు ఆయన. ఆయన భగవంతుడండి, ఆయన అదే సృష్టి స్థితి లయాలు చేసేవాడు కనుక ఇది ఎందుకు రక్షించావు అని అడిగేవాడు ఎవరూ లేడు, అడిగటానికి ఎవరికి అధికారం లేదు కనుక ఆయన పైన ఎవడూ లేడు కనుక ఆయన దయ గలవాడు రక్షిస్తాడు. ఈ రెండు గుణాలను చెప్పారు. ఒకవేళ దయ గలవాడు అయి ఉండి రక్షణ సామర్థ్యం లేదనుకోండి ఏం చేస్తాడు, మనము చూస్తూనే ఉంటాం ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది, అయ్యో పాపం అనుకుంటాము ఆ యాక్సిడెంట్ లో దెబ్బలు తిన్నవారిని, కానీ మనం ఏం చేయగలము, మనం సర్వశక్తులం కాదు, ఏమి చేయలేము అక్కడ. అలాగే వైద్యం చేసే శక్తి కూడా ఉందనుకోండి, వైద్యం చేసేటటువంటి వాడికి దయ లేదనుకోండి, వాడు ఏదన్నా దయలేనటువంటి వాడు చూసినా వెళ్ళిపోతాడు. దయ ఉన్నవాడు సమర్థత లేకపోతే వాడు ఏం చేయలేడు. ఇది రెండో ఉన్నవాడు పరమ కారుకుని కారుణికుడు దయ ఉన్నది, ఆయన భగవంతుని సమర్థుడు రెండూ కలవాడు కనుక ఆయన మనకి ఏమిస్తాడు అని అంటే స్వానుభవ ప్రీక్ష. ఆ
ఆయన మనకు దాస్యము నిత్యకి కైంకర్యం ఇస్తాడు, ఇది విశ్వాసము నాకు ఉన్నది అంటూ ఉన్నారు ఆయన. నిత్య దాస్యం దాస్యతి ఇది విశ్వాసపూర్వకం, ఆ దాస్యము ఇస్తాడనే విశ్వాసము. ఎందుకంటే ఇంతకు ముందు వారికి ఇచ్చాడు, ఇక ముందు కూడా ఇస్తాడు అనేటటువంటి విశ్వాసము ఉన్నది. అయితేటటువంటి ఎటువంటిది అంటే స్వానుభవం, అంటే భగవంతుని యొక్క అనుభవం. ప్రకృతి అనుభవం మనకు అవసరం లేదు, అవన్నీ అయిపోయినాయి, మనం అనుభవించాం ప్రకృతి అనుభవాలు. అనేక జన్మలలో అన్ని అనుభవించి వాటిల్లో శాశ్వతమైన ఆనందం లేదని తెలుసుకున్నాము. శాశ్వతమైన ఆనందం భగవంతుని సేవ చేయటంలో ఉన్నది అని తెలుసుకున్నాం. దానిని ఇస్తాడట ఆయన అనుభవము, అది ఇస్తాడు. ఆయన అనుభవం ఎటువంటిది? అరామముది అతృప్త అమృతము ఆయన పరమాత్మ. అంటే ఆయన గుణాలు ఆయన యొక్క చరిత్రలు అన్నీ ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పుకుంటూ ఉండగానే పరమ ప్రేమ ప్రీతి ఆనందము కలిగించేది. వీటిని ఎన్నని చెప్పేది? అమ్మాడు వారు ఒక్క మాటలో చెప్తారు, ఆరావముదే అన్నారు ఆయన. స్వామి నీవు అతృప్త అమృతముది మాకు అన్నారు ఆయన. ఎంత అనుభవించినా తృప్తి తీరనటువంటి అమృతం వంటి వాడట స్వామి. నిజానికి అమృతము అని అంటే అదేదో ఉపమానంగా చెప్పుకుంటున్నాను కానీ అది చాలదు. అమృతము అయితే సముద్రంలో పుట్టిన అమృతము చాలదు. ఈ ప్రపంచంలో ఏ వస్తువులు కూడా పరమాత్మకి ఉపమానంగా చెప్పటానికి చాలదు, కానీ చెప్పుకోవటానికి మరొకటి గతి లేదు. కనుక ఆ పదాలే మనకు తెలుసు, కనుక వాటితోనే చెప్పుకుంటున్నాము. అమృతం వంటి వాడు భోగ్యుడు అని అతృప్తామృతము అన్నారు. ప్రపంచంలో అసలు ఈ మాట లేదు అంతకు ముందు, అరావముదు అన్న తర్వాతే మనం ఈ పదాన్ని తెచ్చుకున్నాము. అతృప్తామృతం అని సంస్కృత పదాన్ని, తెలుగు పదాలని కూడా తర్వాత వాటికి అనువాదంగా చెప్పుకుంటున్నాం. అంతకుముందు ఈ పదం అసలు లేనేలేదు. అతృప్తామృతం అనే పదం లేదు. ఆరావముదే అని అమ్మాయి వారు అన్న తర్వాత వచ్చింది మనము ఎవరి మాతృభాషలో వారు చెప్పుకోవటానికి. ఇంకా పరమాత్మ గురించి వేరే చెప్ప పరమాత్మ అనుభవము అది చాలు అనిపించదు. లోకానుభవం అయితే లౌకికంలో మనం సుఖాలు మీకు చాలా ఇష్టము అంటాం. ఎన్ని స్వీట్లు తినగలడు, తింటే లడ్లు తింటాడు, లేదు రకరకాలుగా మరీ ఎక్కువగా తింటే కడుపులతో వాంతులో విరోచనాలు మొదలవుతుంది. అలాగే మనం ఏదైనా సరే దేనిని మనం ఈ ప్రపంచంలో వాటిని అతిగా అనుభవించాలనుకుంటే ఇది కూడా మనకి నికటంగా పరిణమిస్తుంది ఏదైనా. కానీ పరమాత్మ అనుభవము ఎంత కాలము అనుభవించినా అది తీరదు, చాలు అనిపించదు. అటువంటి అనుభవం అది పరమాత్మ ఇస్తాడు కదా, దానిని అనుభవాన్ని ఇస్తాడు పరమాత్మ. అయితే ఈ అనుభవము మనకే కాదండి, పరమాత్మ కూడా తనని తాను అనుభవిస్తాడట. పరమాత్మ కూడా తనని తాను అనుభవిస్తాడు. ఏమిటండి పరమాత్మ తనని తాను అనుభవించడం ఏంటి అని అంటే అనుభవం ఎలా ఉన్నదో రుచి తెలుసుకోవటానికి. అవతారాల్లో వచ్చినప్పుడు రామచంద్ర స్వామి అయోధ్యలో సహపత్నియ విశాలాక్ష నారాయణ ఉపాగమకు అన్నారు. అంటే పట్టాభిషేకము మీకు రేపు అని చెప్పి ఈ రాత్రి ఉపవాసం ఉండి దేవాలయంలో ఉండమంటుంటే రంగనాథ స్వామి ఆలయం ఉన్నది కనుక చేతప్పుడు వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రంగనాథ స్వామిని అర్చించాడు రామచంద్ర స్వామి. ఆ అర్చన వెళ్ళినప్పుడు ఆ అనుభవానికి తాను విమర్శుడైపోతాడట రాముడు. రాముడు రంగనాథుడిని అర్చిస్తే తనని తాను అర్చించుకోవటమే కదా, తాను తనకే శక్తి కాలదు, ఆనందం అలా ఉంటుంది తనని సేవించటము అని అంటే అందుకే సీతమ్మని ఆసరాగా పెట్టుకుని ఆమెను పట్టుకొని అలా అర్చన చేశాడు అని సహపత్నియా అంటాడు వాల్మీకి. ఆమెను పట్టుకొని అలా చేశాడు, పూజ చేశాడు అంటాడు. అలాగే ఇప్పుడు కూడా రంగనాథు స్వామి శ్రీరంగంలో ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ మూల విగ్రహం ఆ గర్భాలయంలో స్తంభాలు ఉంటాయట ఒక నాలుగు, ఆమోద ప్రమోద అటు అది ఆ స్తంభాలని ఆడుకుని కానీ
నిలవలేనట్టు లేకపోతే పడిపోతారు. అర్జునాది స్వామిని దర్శించిన ఆనందానికి ఆ స్తంభాలని ఆసరాగా చేసుకుని నిలవగలుగుతారు. ఇంతటి ఆనందం నేను చెబుతాను. అంతేకాక ఈ ఆనందాన్ని రుచి చూడటానికి పరమాత్మ ప్రళయకాలంలో ఎవ్వరూ చూడని సమయంలో అందరూ తన పాదాలు నర్పిస్తూ ఉన్నారు కదా, ఈ పాదములలో ఏమి రుచి ఉన్నదో అని చెప్పి ఆ పాదాలని అలా తీసుకొని వచ్చి నోట్లో పెట్టుకుంటాడట. ప్రళయకాలంలో మర్రి ఆకు మీద పడుకుని ఉన్నప్పుడు అలా నోట్లో పెట్టుకుంటాడు, చేతితో కాలు పెట్టి నోట్లో పెట్టుకుంటాడు. ఇది తెలుసు మనకి. కానీ ఎందుకు అని అంటే ఆ పాదములనే సేవిస్తున్నారు అందరూ, దీనిలో ఎంత రుచి ఉన్నదో తెలుసుకోవాలి అని. కరార విందేనా సదార విందం సుఖార విందే వివేకయంతం, చేతితో ఆ కాలు అలా పట్టుకుని నోట్లో పెట్టుకుని ఆ రుచి ఏమిటో ప్రళయకాలంలో అంతకాలము అనుభవిస్తాడట. నీటి మీద ఆ వట పత్రము మీద పరుంది ఉంది అనుభవము, అది ఆ స్వానుభవమును అది నిత్యము ఉండేటట్లుగా ఇస్తాడు. ఏదో ఒక కొన్ని రోజులో కొంతకాలమో కాదు, నిత్య దాస్యం దాస్యతీతి విశ్వాసపూర్వకం ఆ నిత్య దాస్యమును ఆ నిత్య కైంకర్యమును ఈ లోకంలో మనం ఎక్కడ ఉన్నా ఈ శరీర అవసానం వరకు అలా సేవించుకుంటూ ఉండి ఈ శరీరం విడవగానే పరమపదానికి వెళ్ళిపోయి అక్కడ నిత్యులు ముక్తులతో కలిసి ఎల్లప్పుడూ కూడా ఈ కైంకర్యంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి నేను ప్రార్థయే కోరుతూ ఉన్నాను అన్నారు భగవద్ రామానుజుల వారు. ఈ దళము నుండి ఈ పూర్ణిక ఎందు ఇంతటికి ఆ కైంకర్యం యొక్క విషయం అది చాలా గొప్పది, ఇదంతటిది లేదు. మరి అంత గొప్పదాన్ని ఇయ్యటానికి సమర్థుడు వందనాథుడు నారాయణుడు ఒక్కడే. అది మనకు ఎందుకు ఇస్తాడు అని అంటే ఆయనకి మనకి ఉన్న సంబంధం, తండ్రి కొడుకుల సంబంధం ఉన్నప్పుడు తండ్రి బిడ్డను విడిచిపెడతాడా? బిడ్డ వారు మేజర్ అయిపోయిన తర్వాత అంటే ఇలా అనుభవాలి అంటే పరమాత్మ ఇచ్చేటటువంటి ఆ సేవ భాగ్యము మనకి ఇవ్వాలి అనేది మనం కోరుతున్నాము అని రామానుజుల వారు, దానికి నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పి విశ్వాసపూర్వకంగా ఇలా కోరాను అంటున్నారు ఆయన. ఆ ఆనందము నిత్యము ఉండేటటువంటిదే కనుక అది పరమాత్మకి కూడా ఆనందం అదే అంత గొప్పది. ఆ స్వానుభవమైనటువంటి ప్రీతి వారు మనకి అందిస్తారు అని చెప్పి దానికి మనకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకుంటే ఆ పరమాత్మను ఒక్కసారి స్వామి నీ వాడను నేను నన్ను నీవు రక్షించు అంటే చాలు ఇస్తాడు అని చెప్పి అర్ధిత్వ మాత్రేణ మాట చాలు ఆయనకి, ఆ మాటతో ఆయన మనకిస్తాడు అని చెప్పి తెలియచేశారు. దీంట్లో అంటే దీంట్లో ఆ పరమాత్మ యొక్క కైంకర్యము నిత్య కైంకర్యము విశ్వాసంతో మనం సాధించుకోవాలి అని చెబుతున్నారు. విశ్వాసం ఉండాలి, ఆ దాంట్లో సందేహం మాత్రం ఏమీ ఉండకూడదు. కనుక ఈ నిత్య కైంకర్యము విశ్వాసపూర్వకం భగవంతం నిత్య కింకరతాం ప్రార్థయే, విశ్వాసపూర్వకంగా నమ్మకంతో నేను కోరుతూ ఉన్నాను అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను అన్నారు. ఆయన ఇస్తాడు అనేటటువంటిది ఇక వేరుగా చెప్పవసరం లేదు. ఈ పూర్ణికలో ఇలా చెప్పారు, ఇక రేపు చూద్దాం, ఇంకా మిగిలినవి రేపు చేసుకుంటాం. ఇంకా విన్నారు, ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు, నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.